హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టుడే సెషన్ టెన్త్ క్లాస్ హీట్ లెసన్లో ఏఎస్ ఫోర్ ఏఎస్ ఫోర్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు ఎలా జవాబులు రాయాలో నేర్చుకుంటారు ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ క్రింది పట్టికను గమనించండి క్రిందే పట్టికను గమనించండి ఇక్కడ పట్టిక ఉంది మా నీరు కిరోసిన్ నూనె ఆల్కహాల్ వాటి యొక్క విశిష్టోష్ణము విలువలు ఇచ్చినారు విశిష్టోష్ణము విలువలు ఇచ్చినారు ఇప్పుడు ఈ పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం ఇక్కడ ప్రశ్న ఏమంది ఈ పదార్థములను ఒకే ద్రవ్యరాశిగా తీసుకొని ఒకే రేటు ఉన్న ఉష్ణాన్ని అందిస్తుంది అనుకున్నాము సో ఒకే ద్రవ్యరాశి ఈ పదార్థాలు సమాన పరిమాణంలో తీసుకొని ఒకే ఉష్ణ రేటున ఉష్ణాన్ని అందిస్తే కింది పదార్థాలలో దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగును అన్నాడు దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగును ఫస్ట్ దీనికి ఆన్సర్ ఎలా రాయాలో చూడు మా సో దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగును అంటే విశిష్టోష్ణము విలువల ఆధారముగా చెప్పవచ్చు ఏ పదార్థానికైతే విశిష్టోష్ణము తక్కువగా ఉంటుందో అది వేడి చేస్తే ఉష్ణాన్ని అందిస్తే ఉష్ణోగ్రత త్వరగా పెరుగుదల ఉంటుంది ఇప్పుడు వీటిలో దేని యొక్క విశిష్టోష్ణం తక్కువగా ఉందో పరిశీలించండి నూనె యొక్క విశిష్టోష్ణము మిగిలిన వాటికంటే తక్కువ కాబట్టి దీనికి ఆన్సర్ ఏమంటే నూనె ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది నూనె ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది నూనె ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది ఎందుకు అని ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చిన ఎందుకు దీనికి కూడా ఆన్సర్ రాయాల నూనె అని చెప్పి రాసి మళ్ళీ ఏం చేయాలా నూనె యొక్క విశిష్టోష్ణము తక్కువ నూనె యొక్క విశిష్టోష్ణము తక్కువ కనుక విశిష్టోష్ణము తక్కువ కనుక నూనె యొక్క విశిష్టోష్ణము తక్కువ కనుక దాని విశ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది రెండవ క్వశ్చన్ దేని ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గును సో దీనికి ఆన్సర్ చూడు దేని ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గును సో పట్టికలో పరిశీలిస్తే దేని యొక్క విశిష్టోష్ణం ఎక్కువగా ఉందో చుడుమా నీరు సో దేనికైతే విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటుందో ఆ పదార్థాన్ని మనము వేడి చేసిన ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది అంటే నెమ్మదిగా వేడవుతుంది లేదా అలాంటి పదార్థాన్ని చల్లబరిచిన నెమ్మదిగా చల్లారుతుంది దేని వస్తుంది నెమ్మదిగా తగ్గును అంటే నీరు అన్నమాట నీరు ఎందుకంటే ఏం చేయాల నీటి విశిష్టోష్ణము ఎక్కువ నీటి విశిష్టోష్ణము ఎక్కువ సో ఈ నీరు నీటి విశిష్టోష్ణము ఎక్కువ అని సో ఫస్ట్ దేనికి ఉష్ణోగ్రత త్వరగా పెరుగునంటే నూనె ఎందువలన దానికి విశిష్టోష్ణము తక్కువ గనుక దేనికి ఉష్ణోగ్రత నెమ్మదిగా అంటే నీరు ఎందుకంటే దాని విశిష్టోత్సవము ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఏబి అనే రెండు పదార్థాలు ఇచ్చినారు ఏబి అనే రెండు పదార్థాలు ఇచ్చినారు వివిధ సందర్భాల్లో వాటి ఉష్ణోగ్రతలను ఇవ్వబడినవి సో ఏ పదార్థం బి పదార్థం మొదటి సందర్భంలో ముప్పై డిగ్రీల్స్ ముప్పై డిగ్రీల్స్ రెండో సందర్భము మూడు నాలుగైదు సందర్భాలు ఇక్కడ చూస్తే మూడవ సందర్భంలో ఏ ఉష్ణోగ్రత సెల్సియస్లో ఉంది బి ఉష్ణోగ్రత కెల్విన్లో ఉంది అలాగే నాలుగవ సందర్భంలో ఏ కెల్విన్లో బి సెల్సియస్లో ఉంది ఇలా ఉన్నప్పుడు మనం పోల్చడం కష్టమవుతుంది కాబట్టి ఏం చేయాలా రెండింటి యొక్క ఉష్ణోగ్రతలు ఒకే ప్రమాణాలలో ఉండే విధంగా చూడాలా సో ఇప్పుడు సెల్సియస్లో ఉంది కే సెల్సియస్లో ఉండేదాన్ని మనం కెల్విన్ లేక మారిస్తే మైనర్ టూ సెవెంటీ త్రీ సిని కెల్విన్ లేఖ మారిస్తే ఎంత అవుతుందిమా సో సెల్సియస్ లో ఉన్నది ఉష్ణోగ్రతను కెల్విన్ లేక మార్చాలంటే టూ సెవెంటీ త్రీ కలపాల అన్నం మైనస్ టూ సెవెంటీ త్రీకి టూ సెవెంటీ త్రీ కలిపితే ఎంత అవుతుందిమా జీరో కెల్విన్ అవుతుంది ఇది జీరో కెల్విన్ అవుతుంది సున్నా డిగ్రీల కెల్విన్ అవుతుంది నెక్స్ట్ నాలుగోదిమా టెన్ కే ఉంది ఇక్కడ ట్వంటీ డిగ్రీ ట్వంటీ డిగ్రీస్ సీని కెలివిన్ లేక మరిస్తే ట్వంటీ ప్లస్ టూ సెవెంటీ త్రీ అది ఇది ఎంత అవుతుంది ట్వంటీ ప్లస్ టూ టూ సెవెంటీ త్రీ టూ నైంటీ త్రీ అవుతుంది టూ నైంటీ త్రీ కే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ థర్టీ కే థర్టీ డిగ్రీస్ ఇచ్చిన థర్టీ డిగ్రీస్ తిని కెలివిన్ లేక మరిస్తే థర్టీ ప్లస్ టూ సెవెంటీ త్రీ ఎంత కెల్మి త్రీ నాట్ త్రీ ఎంత అవుతుంది త్రీ నాట్ త్రీ కే అవుతుంది ఇప్పుడు మనకు ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు ఎలా రాయడం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటు ఏ సందర్భాల్లో ఏ బిలు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నవి ఎందుకు ఉన్నాడు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నవి అంటే ఉష్ణ సమతా స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతాయి రెండింటి ఉష్ణోగ్రతలు సమానముగా ఉండాలా కాటి సందర్భం ఒకటి చుడుమా రెండింటి ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీ సి ముప్పై డిగ్రీ సి ఉంది కాబట్టి ఒకటవ సందర్భము నెక్స్ట్ మూడవ సందర్భంలో చుడుమా జీరో కెల్విన్ జీరో డిగ్రీ కెల్విన్ ఉంది మిగతా అన్ని సందర్భాలలో సమాన ఉష్ణోగ్రతలు లేవు కాబట్టి ఒకటి మూడు సో ఒకటో క్వశ్చన్ జవాబు ఒకటి మరియు మూడు సందర్భాలలో ఏబీలు ఉష్ణ సమతాస్థితుల్లో ఉన్నవి ఎందుకని దానికి జవాబు ఏం రాయాలా మళ్ళీ నోట్స్ లో రాసుకోండి మా ఇప్పుడు రాసేదానికి కష్టం అవుతుంది తెలుగులో ఎందుకని దానికి ఏం చేయాలా ఏ రెండు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నవి ఏబిలు రెండు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నవి కాబట్టి ఉష్ణ సమతా స్థితిలో ఉన్నవి రాయాలి రెండవ క్వశ్చన్ మా ఏ ఏ సందర్భంలో ఏ నుండి బికి ఉష్ణము బదిలీ అవుతుంది అన్నాడు ఏ నుండి బికి ఉష్ణము బదిలీ అవుతుంది ఉష్ణము బదిలీ జరగాలంటే ఒక వస్తువు అధిక ఉష్ణోగ్రతలో రెండవ వస్తువు అల్ప ఉష్ణోగ్రతలో ఉండాలి అంటే ఒకటి వేడిగాను ఒకటి చల్లగాను ఉండాలి ఇక్కడ మనం పరిశీలిస్తే మొదటి సందర్భం అంటే ఏ నెక్స్ట్ అందులో ఏ నుండి బీకి ఉష్ణం బదిలీ జరగాలంటే ఏ వస్తువు అధిక ఉష్ణోగ్రతలో ఉండాలి సో రెండవ సందర్భంలో చూడండి ఏ ఉష్ణోగ్రత బి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రెండవ సందర్భంలో ఏ నుండి బికి ఉష్ణము బదిలీ అవుతుంది నెక్స్ట్ టెన్ కే టూ నైంటీ త్రీ కే థర్టీ కే త్రీ నాట్ త్రీ కే ఓన్లీ ఒక రెండవ సందర్భంలో మాత్రమే ఏ నుండి బికి ఉష్ణము బదిలీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మా నుండి ఏకి ఉష్ణము బదిలీ ఎప్పుడు ఏ సందర్భాల్లో అవుతుంది అన్నాడు మా బి నుండి ఏకి ఉష్ణం బదిలీ కావాలంటే ఏం కావాలా బి అధిక ఉష్ణోగ్రతల్లో ఉండాలా బి అధిక ఉష్ణోగ్రతల్లో ఉండాలా నాలుగు ఐదు సందర్భం చూడు మా నాలుగులో టెన్ కే టూ నైంటీ త్రీ కే టూ నైంటీ త్రీ కే అనేది టెన్ కే కన్నా ఎక్కువ టెన్ కే కన్నా ఎక్కువ కాబట్టి నాలుగు కమ్మ ఐదో సందర్భంలో చూడు మా టెన్ కేది త్రీ నాట్ త్రీ కే త్రీ నాట్ త్రీ కే టెన్ కే కన్నా ఎక్కువ కాబట్టి ఐదు నాలుగు మరియు ఐదు సందర్భాలలో నుండి ఏకి ఉష్ణము బదిలీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ క్రింది పట్టికను పరిశీలించి దిగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇచ్చిన సీసము అల్యూమినియం రాగి నీరు ఇనుము ఇన్ని పదార్థాలు ఇచ్చినాడు వాటి విశిష్టోష్ణములు ఇచ్చినాడు సో ఇప్పుడు క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడమా విశిష్టోష్ణము యొక్క ఎస్ఐ ప్రమాణము ఏమి అన్నాడు ఎస్ఐ ప్రమాణం ఏమి సో క్వశ్చన్ క్వశ్చన్ లో ఇక్కడ చూస్తే విశిష్టోష్ణము బ్రాకెట్ లో కెలరీ పర్ గ్రామ్ డిగ్రీస్ ఇచ్చినాడు ఇది విశిష్టోష్ణానికి సిజిఎస్ ప్రమాణం అవుతుంది విశిష్టోష్ణానికి సిజిఎస్ ప్రమాణం అవుతుంది ప్రశ్నలు ఏమి ఇచ్చిన ఎస్ఐ ప్రమాణాలు రాయండి ఎస్ఐ పద్ధతిలో మీకు తెలుసు ఏమి టెల్మి యా జౌల్ పర్ జౌల్ పర్ కేజీ జౌల్ పర్ కేజీ కెల్విన్ జౌల్పర్ కేజీ కెల్విన్ జౌల్పర్ కిలోగ్రామ్ కెల్విన్ నెక్స్ట్ వన్ మా విశిష్టోష్ణం విలువల ఆధారంగా ఇచ్చిన పదార్థాలను ఆరోహణ క్రమములో రాయండి అన్నాడు ఆరోహణ క్రమము అంటే మీ ఆరోహణ క్రమం అంటే మీ తక్కువ విలువ నుండి ఎక్కువ విలువకు రాయడము వీటిలో తక్కువ విశిష్టోష్ణం గల పదార్థం ఏది వీటిలో పోల్స్తే తక్కువ విశిష్టోష్ణం జీరో పాయింట్ జీరో త్రీ వన్ అని అన్నిటికంటే తక్కువ మొదట సీసం వస్తుంది సీసము నెక్స్ట్ వన్ రెండు ఆ తర్వాత ఏదో పోల్చుమా నెక్స్ట్ వన్ వీటిల్లో చిన్నది రాగి తర్వాత రాగి సీసము రాగి ఆ తర్వాత మా మిగతా వాటిల్లో ఇనుము ఆ తర్వాత ఏది మా ఎల్మి అల్యూమినియం అల్యూమినియం తర్వాత ఫైనల్గా నీరు విశిష్టోష్ణము పెరిగే క్రమములు ఆరోహణ క్రమములు రాయండి అంటే బి ప్రశ్నకు జవాబు సీసము రాగి ఇనుము అల్యూమినియం మరియు నీరు నెక్స్ట్ సి కోసం ఒకే పరిమాణంలో ఉష్ణం అందిస్తే వీటిలో ఏది త్వరగా వేడెక్కుతుంది అన్నాడు ఏది త్వరగా వేడెక్కుతుంది ముందే చెప్పుకున్నాం ఏది త్వరగా వేడెక్కుతుందంటే దేని యొక్క విశిష్టోష్ణం అయితే తక్కువగా ఉంటుందో అది త్వరగా వేడెక్కుతుంది దేనికి తక్కువగా ఉంది సీసము కాబట్టి సీసము ఆన్సర్ మా నెక్స్ట్ డి క్వశ్చన్ చూడుమా ఒక కేజీ ఇనుము ఉష్ణోగ్రతను పది డిగ్రీలసి పెంచడానికి కావలసిన ఉష్ణము ఎంతో లెక్కించండి అన్నాడు మా సో డికి ఆన్సరు డి కు ఆన్సర్ చుడుమా ఉష్ణాన్ని క్యూ అనే సంకేతంతో చూపిస్తాము ఉష్ణానికి సూత్రము లేదా ఫార్ములా లేదా సమీకరణం ఏమంటే క్యూఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీమ్మా క్యూఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ క్యూ అంటే ఉష్ణము ఎం అంటే ద్రవ్యరాశి ఎస్ అంటే విశిష్ట ఉష్ణము డెల్టా టీ అంటే ఉష్ణోగ్రతలో మార్పు ఇక్కడ ద్రవ్యరాశి ఎం ఎంత ఇచ్చినాడో చూడు ఇను యొక్క ద్రవ్యరాశి ఒక కిలోగ్రామ్ ఇచ్చినాడు కిలోగ్రామ్ను గ్రాములు లేక మార్చుదాం గ్రాములు లేక ఎంత అవుతుంది థౌజండ్ అవుతుంది ఎంత అవుతుంది థౌజండ్ అవుతుంది ఇంటూ ఎస్ విశిష్టోష్ణం ఇనుము యొక్క విశిష్టోష్ణము పర్టిక్లో చూస్తే అక్కడ ఎంత వన్ వన్ ఫైవ్ జీరో పాయింట్ వన్ వన్ ఫైవ్ ఉంది ఇంటూ డెల్టా టి ఉష్ణోగ్రతలో మార్పు లేదా పెరుగుదల ఉష్ణోగ్రత టెన్ డిగ్రీస్ పెంచడానికి అన్నాడు కాబట్టి టెన్ రాస్తాము ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే గుణకారము చేస్తే ఎంత వస్తుంది చూడమా వన్ వన్ ఫైవ్ జీరో వన్ వన్ ఫైవ్ జీరో కెలోరీస్ వస్తుంది నెక్స్ట్ దేన్ని మనము కిలో కెలరీ లెక్క మారిస్తే ఒక కిలో కెలరీ కెలరీలు ఎన్ని వెయ్యి కాబట్టి వెయ్యితో డిగిస్తే దీన్ని కిలో కెలరీ లెక్క మారుస్తుంది అప్పుడు వన్ పాయింట్ వన్ ఫైవ్ జీరో వస్తుంది కిలో కెలోరీ అన్నమాట కిలో కెల్లోరీ ఇది మా నెక్స్ట్ క్వశ్చన్ ద స్క్రీన్ వివిధ సందర్భాలలో రెండు పట్టణాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు ఇచ్చినాడు ఇక్కడ రెండు పట్టణాలు ఉన్నాయి మా ఏ మరియు బి ఏ మరియు బి రెండు పట్టణాలు ఆరు ఏఎం ఆరు గంటలప్పుడు పదకొండు ముప్పై ఏఎం ఆరుగు పిఎం మూడు సందర్భ మూడు టేయాలలో వాటి ఉష్ణోగ్రతలు ఇచ్చినాడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇలా రెండు పట్టణాలు ఇచ్చినప్పుడు వాటి ఉష్ణోగ్రతలను ఒకే ప్రమాణాలలో సూచిస్తే మనము పోల్చడం తేలికవుతుంది సో ఆరు ఏ ఏఎం వద్ద ఏబిల ఉష్ణోగ్రతలు ఏ పట్టణంలో మైనస్ మూడు డిగ్రీస్ ఉంది బీపట్లో టూ సెవెంటీ వన్ ఉంది కాబట్టి దీన్ని కెలివికి మారుస్తే మైనస్ మూడుకు టూ సెవెంటీ త్రీ కలిపితే టూ సెవెంటీ కే అవుతుంది టూ సెవెంటీ కే అవుతుంది మన లెవెన్ థర్టీ ఏఎం వద్ద మన త్రీ హండ్రెడ్ కే ఉంది ఇది ట్వంటీ సెవెన్ డిగ్రీ సి ఉంది అనుకుంటుంది దీన్ని కూడా మనము కెలివిన్ లేక్ మారిస్తే ఎంత అవుతుంది టూ సెవెంటీ త్రీ సరే ట్వంటీ సెవెన్ ప్లస్ టూ సెవెంటీ త్రీ ఎంత వస్తుంది త్రీ హండ్రెడ్ కెల్విన్ అవుతుంది త్రీ హండ్రెడ్ కెల్విన్ అవుతుంది నెక్స్ట్ అట్ సిక్స్ పిఎం సాయంత్రం ఆరు గంటలప్పుడు ఐదు సి టూ సెవెంటీ కే ఐదు డిగ్రీలసి కెలివిన్ లేఖ మార్స్తే ఐదు ప్లస్ టూ సెవెంటీ త్రీ ఎంత అవుతుంది టూ సెవెంటీ ఎయిట్ అవుతుంది టూ సెవెంటీ త్రీ ప్లస్ ఫైవ్ చేయాలా సో కెలివిన్ లేఖ మార్చడానికి సెల్సియస్లో ఉన్న ఉష్ణోగ్రతకు టూ సెవెంటీ త్రీ కలపాలా ఇప్పుడు పోల్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏముందిమా ఉదయం ఆరు గంటలకు ఉదయం ఆరు గంటలకు గల ఉష్ణోగ్రతను పోలిస్తే ఏ పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది ఆరు గంటల పడుతున్నా ఏ పట్టణం టూ సెవెంటీ కే ఉంది బి పట్నం టూ సెవెంటీ వన్ కే ఉంది కాబట్టి టూ సెవెంటీ వన్ కే ఈస్ గ్రే పెద్దది కాబట్టి బి పట్టణం యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ ఆన్సర్ వాడే చేసిన చుడుమా నెక్స్ట్ ఏ సమయంలో రెండు పట్టణాలలోనూ ఒకే ఉష్ణోగ్రత కలదు చుడుమా ఇక్కడ చూస్తే లెవెన్ థర్టీ ఏఎం వద్ద ఏ పట్టణం ఉష్ణోగ్రత మూడు వందల కే బి పట్టణం ఉష్ణోగ్రత కూడా మూడు వందల కే కాబట్టి ఉదయం పదకొండు ముప్పై ఏఎం అని ఆన్సర్ రాయాల పదకొండు ముప్పై ఏ వన్ ఏఎం వద్ద రెండు పట్టణాల ఉష్ణోగ్రత వదితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అంద స్క్రీన్ పట్టికను గమనించండి సీసము ఇత్తడి ఇనుము అల్యూమినియం కిరోసిన్ నీరు ఇలాంటి ప్రశ్న ఇంతకు ముందే వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ వాటి యొక్క విశిష్ట ఉష్ణములు ఇచ్చినాడు పై పదార్థాలను సమాన ద్రవ్యరాశిగా తీసుకొని ఒకే ద్రవ్యరాశిగా తీసుకొని సమాన పరిమాణంలో ఉష్ణం అందిస్తే పదార్థాలలో దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది త్వరగా పెరుగుతుంది ఎందుకు దేని ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది ఎందుకు ముందు క్వశ్చన్ వాడు చెప్పుకున్నామా దేని ఉష్ణ త్వరగా పెరుగుతుందని చెప్పుకున్నాం చెప్పండి చూద్దాం ఏ పదార్థం యొక్క విశిష్టోష్ణము తక్కువగా ఉంటుందో ఏ పదార్థం యొక్క విశిష్టోష్ణము తక్కువగా ఉంటుందో దాని ఉష్ణం త్వరగా పెరుగుతుంది పట్టికలో దేని యొక్క విశిష్టోత్సవం తక్కువగా ఉందో పరిశీలించండి ఇవి పరిశీలించండి సో సీసము దేని ఉష్ణత త్వరగా పెరుగుతుంది అంటే ఏం రాయాల సీసము యొక్క ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది సీసం యొక్క విశిష్టో సారీ సీసం యొక్క ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది మళ్ళీ లాస్ట్ లో ఎందుకు అన్నాడు మా దానికి ఆన్సర్ ఏం రాయాలి కింద దీనికి జవాబు సీసం యొక్క విశిష్టోష్ణము తక్కువ కనుక యొక్క విశిష్టోష్ణము యొక్క విశిష్టోష్ణము తక్కువ కనుక విసి యొక్క విశిష్టోష్ణము తక్కువ కనుక ఇది ముఖ్యంగా రాయాలమ్మా సో దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది అంటే సీసము ఎందుకు అన్నప్పుడు ఏం రాయల సీసము యొక్క విశిష్టోష్ణము తక్కువ కనుక సో దీనికి ఆన్సర్ నెక్స్ట్ దేని ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగును అన్నాడు సో దేని ఉస్తక నెమ్మదిగా ఎత్తి నెమ్మదిగా వేడవుతుంది చెప్పు చూద్దాం దేని యొక్క విశిష్టోష్ణం ఎక్కువ ఆ పదార్థం ఇంతకుముందు చెప్పుకున్నాం విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటే అది నెమ్మదిగా వేడవుతుంది దాని పుస్తకం నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి నీరు నీరు మళ్ళీ ఎందుకు అంటే ఏం చెప్పాలా నీటికి విశిష్టోష్ణము ఎక్కువ నీటికి లేదా నీరు యొక్క విశిష్టోష్ణము ఎక్కువ నీరు యొక్క విశిష్టోష్ణము ఎక్కువ కనుక నీటి విశిష్టోత్సము ఎక్కువ ఇది మా ముఖ్యంగా రాయల్సింది సో పట్టిక నుండి దేని ఉష్ణ త్వరగా పెరుగుతుందంటే సీసము ఎందుకంటే సీసం యొక్క విశిష్టోత్సవము తక్కువ కనుక దేని ఉత్సవం నెమ్మదిగా పెరిగిందంటే నీరు ఎందుకంటే నీరు యొక్క విశిష్టోత్సవము ఎక్కువ కనుక నెక్స్ట్ టుడేస్ లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ నిర్ణీత ఉష్ణ ఉష్ణోగ్రతలో నిర్ణీత పెరుగుదలకు గాను దిగువ పదార్థాలలో ఏది ఎక్కువ సమయము తీసుకుంటుంది కారణము తెలపండి అన్నాడు ఇక నాలుగు పదార్థాలు మా ఒకటి కిరోసిన్ ఆయిల్ విశిష్టోషం జీరో పాయింట్ ఫైవ్ జీరో రాగి జీరో పాయింట్ జీరో నైన్ ఫైవ్ నెక్స్ట్ నీరు విశిష్టోత్సవం ఒకటి సముద్రపు నీరు జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఏది ఎక్కువ సమయము తీసుకుంటుంది ఏం చెప్పుకున్నాం ఏది నెమ్మదిగా వేడవుతుంది నత్తం ఏదైతే విశిష్టోత్సవం ఎక్కువగా ఉందో దానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని చెప్పుకున్నాం సో ఆన్సర్ ఏమి వీటిలో ఏది ఎక్కువ విశిష్టోత్సవం ఉండేది నాలుగింట్లో నీరు కాబట్టి ఆన్సరు నీరు నీరు ఉష్ణోగ్రతను పెరుగుదలకు గాను ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇంకా కారణం తెలపండి కారణము ఏం చెప్పాలా నీటి విశిష్టోష్ణము ఎక్కువ నీటి విశిష్టోష్ణము ఎక్కువ నీటి విశిష్టోష్ణ సారీ నీటి విశిష్టోష్ణము ఎక్కువ కనుక సో దేది ఎక్కువ సమయం తీసుకుంటుంది అన్నప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటే నెమ్మదిగా వేడవుతుంది ఏది విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటే అది నెమ్మదిగా వేడవుతుంది కాదు నీరు కారణం అన్నప్పుడు నీటి విశిష్టోష్ణము ఎక్కువ కనుక అలాగే ఏది తక్కువ సమయం పడుతుంది అన్నప్పుడు ఏం చెప్పాలా ఏదైతే విశిష్టోత్సవం తక్కువగా ఉంది అది వీటి తక్కువ ఏది ఉంది రాగి సో రాగి తక్కువ సమయం తీసుకుంటుంది కారణం రాగి విశిష్ట వస్తున్న తక్కువ అలాంటి క్వశ్చన్ అడిగితే సో ఈ విధంగా జవాబులు ప్రశ్నలకు బట్టి మనం రాయవలసి ఉంటుంది జాగ్రత్తగా ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో క్రిందనే మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే వెంటనే బెల్ సింబల్ వస్తుంది ఆ బెల్ సింబల్ పై నొక్కినట్లయితే నేను పోస్ట్ చేసే పదవ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ రోజు వీడియోలు చేస్తూ నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అవి మీకు చూడాలనుకుంటే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేపండి ఓకే థ్యాంక్ యూ